నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. ముఖ్యంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, పూజా కార్యక్రమాలు, యజ్ఞాలు, యాగాలు చేపట్టేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో సతీ సమేతంగా చేయాలి అని పెద్దలే చెబుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో చేసినవి కూడా మనం చూసాం. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కొన్ని యాగాలు చేసేటప్పుడు భార్య సమేతంగా కూర్చుని అవి చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని దగ్గర అయితే కుటుంబం అంతా పాల్గొనాల్సిన పూజలు యాగాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మన ఏపీ పరిస్థితి చూసినట్లయితే పూర్ణాహుతి యాగం అని ఒక కార్యక్రమం బృహత్తర కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. అది కూడా కొంతమంది పెద్దల దగ్గర నుండి, పూజారుల దగ్గర నుండి వింటున్నది ఏంటి అని అంటే సతీ సమేతంగా చేయాల్సిన యాగం అది అని. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఆ పూజలో పాల్గొంటున్నారు. మరి ఒక్కరే పాల్గొంటే దాని ఏదైతే చేస్తున్నారో ఆ ప్రతిఫలం దక్కుతుందా? ఎందుకు భారతి గారు పాల్గొనడం లేదు? ఆమె ఎక్కడ ఉన్నారు అనేది ప్రధాన ప్రశ్న. ఏం చెప్తారు? రాజశ్యామల సహిత లక్ష్మీ మహాయాగం అనేది ఒకటి యాగం 12 తారీఖు నుంచి 16 తారీఖు దాకా చేపట్టారు. విజయవాడలో దేవాదాయ ధర్మాదాయ శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ఎందుకు చేశారయ్యా అంటే, కుక్క నక్కం చూసి కుక్క వాత పెట్టుకున్నట్టు, లేకపోతే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అనే సామెతలాగా, గతంలో రెండోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఇక్కడ ఏదైతే ఇదే రాజశ్యామల యాగం చేశారో అదేవిధంగా మళ్ళీ రెండోసారి ఈ యాగం చేయడం వల్ల అధికారంలోకి వచ్చారని చెప్పి చాలా గాఢంగా నమ్మటం వల్ల ఇప్పుడు ఏపీలో కూడా ఎవరో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరో సలహా ఇచ్చారు ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి. లాస్ట్ టైం కూడా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారి యాగం. అంటే చెప్తున్నా కదా, అంటే స్వరూప నందేంద్ర స్వామి సమక్షంలో చేశారు. అది వేరు, ఏదైనా యజ్ఞం చేస్తారు, యజ్ఞం వేరు, యాగం వేరు. ఇది యాగం, అది అధికారంలోకి రావడానికే. అది అధికారంలోకి రావడానికి కాదు, ఏదో ఒక పూజ సంతి కారణాలే. గెలిచిన తర్వాత చేస్తారు, అది గెలిచిన తర్వాత చేస్తారు. అదే మధ్యలో ఏదో జరిగింది చేస్తారు. అది అదేంటంటే స్వరూపానంద సరస్వతి ఆయనకి సమ్ XYZ ఎకరాలు ఇవ్వడం కోసం, చీఫ్ మినిస్టర్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయన స్వచ్ఛందంగా చేసినటువంటి పని అది. ఓకే, సో ఇక్కడ అట్లా కాదు, ఇది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ కండక్ట్ చేసినటువంటి ఒక రాజశ్యామల యాగం. సుమారుగా ఒక 2000 మంది ఋత్వికులతో విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది. సో ఆ అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. అయితే ఓవరాల్గా తీసుకున్నట్లయితే 5 రోజులు జరిగిన తర్వాత దీనికి పూర్ణాహుతి అంటాము. అంటే చివరి రోజు ఏదైతే ఉందో యాగం మొత్తం పూర్తయిన తర్వాత మనకి దానికి సంబంధించిన హోమ ద్రవ్యాలు, అదేవిధంగా మనకి నవధాన్యాలు ఇవన్నీ కలిపేసేసి ఒక ఒక ఎర్రటి వస్త్రంలో చుట్టిన తర్వాత దానికి పూజ చేసి ఆ యాగంలో యాగ ప్రతిఫలం ఏదైతే ఉంటుందో దక్కాలని చెప్పేసి దంపత సహితంగా దాంట్లో అందులో వేసిన తర్వాత దాన్ని దండం పెట్టుకున్న తర్వాత ఇదంతా వస్తుంది, ఆ ప్రతిఫలం దక్కుతుందని చెప్పేసి మనకి యజ్ఞానికి సంబంధించినటువంటి ఫైనల్ క్రతువు అది. అది ఏంటంటే దంపతులు సహితంగా చేయాలి, అది ఖచ్చితంగా చేస్తేనే ప్రతిఫలం దక్కుతుంది. మనకి ఉదాహరణకి ఎందుకు దంపతులు చేయాలంటే, మనకు కొన్ని యజ్ఞాలు యాగాలు లేకపోతే వైదిక క్రతువుల్లో కొన్ని ఏంటంటే అర్హత అనేది ఒకటి ఉంటుంది. ఉదాహరణకి మనకి సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేయాలంటే దానికి అర్హత ఏంటంటే ఆ అబ్బాయికి ఒడుగ అంటే ఉపనయనం అయి ఉండాలి. అదైతేనే మనకి ఏంటంటే ఇట్స్ క్వాలిఫికేషన్ లాంటిది. ఎవరు పడితే చేయడానికి లేదు, ఏజ్ తో కూడా సంబంధం లేదు. ఇప్పుడు ఇంటర్ చదవాలంటే క్వాలిఫికేషన్ ఏంటి? 10th పాస్ అవ్వాలి. సో ఇది క్వాలిఫికేషన్ లాగా, అట్లాగే ఈ పని చేయాలంటే దీనికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి అన్నట్టుగా మనకి వైదిక ధర్మంలో ప్రతిదానికి ఒక క్రతువులకు సంబంధించి ఒక అర్హత అనేది ఉంటుంది. అట్లాగే ఈ పూర్ణాహుతిలో పాల్గొనడానికి కూడా ఖచ్చితంగా సతీ సమేతంగా ఉండి పాల్గొంటేనే ఆ ఇది వస్తుంది. కానీ మరో పక్క నేను చూసుకున్నట్లయితే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక్కరే వచ్చి పాల్గొని ఎవరైతే కొంతమంది సాధు సంతువులు వచ్చారో అదేవిధంగా గణపతి సచ్చిదానంద స్వామి వీళ్ళందరూ రావటం, వీళ్ళ కాళ్ళ పైన ఆయన పట్టము, ఇదంతా మనం చూసిన తర్వాత ఏంటంటే స్వతహాగా అంటే ఒక చీఫ్ మినిస్టర్ అనేవాడు కుల మత వర్గ ఇవన్నీ మర్చిపోయి పనిచేయాలి కాబట్టి అట్లా పనిచేస్తున్నాడు. కానీ ఎంత అయినప్పటికీ కూడాను బేసికల్గా ఆయన ఒక క్రైస్తవ మతస్థుడిగా ఉన్నటువంటి వాడు. వీటి రోజులు ఎట్లా ఉన్నప్పటికీ కూడాను వాళ్ళ నాన్న యొక్క చనిపోయిన రోజు కావచ్చు, లేకపోతే క్రిస్మస్ రోజు ఇట్లాంటి స్పెషల్ డేస్ మాత్రం వాళ్ళలో ఉన్నటువంటి ఆ క్రిస్టియనిజంను బాగా చూపిస్తూ ఉంటారు వాళ్ళు, ఇంకా మేము ఇదే ఫాలో అవుతున్నామని. బట్ ఏదైనా హిందూ పూజలు వచ్చినప్పుడు మాత్రం ఆ హిందూ పూజకు సంబంధించినటువంటి ఆ ధర్మాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నాడు. మొన్న
పద్ధతి తీసుకున్నట్లయితే కొబ్బరికాయ కొట్టడానికి కూడా నడువు ఉండట్లేదు, ఆయనకి ఇష్టపూర్వకంగా ఆయన కొబ్బరికాయ కొట్టట్లేదు దేవుడికి. అదే క్రిస్టియన్కి సంబంధించిన పూజలు అయితే చాలా నిష్ఠగా చేస్తారని ఇటువంటి విమర్శలు బాగా ఆయన విమర్శలు అయితే విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడంలో మొన్న గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బాగానే ఏదైతే యాగాదులు చేసేటప్పుడు పూజారులు ఏదైతే చెప్తారో అవన్నీ మనం టీవీలో చూసాం. అది చెప్తున్నాను కదా, ఏదో మొక్కుపడిగా చేస్తున్నట్లయితే చేయలేదు, బాగానే అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ ఒక వర్గం నుంచి మాత్రం వ్యతిరేకత వస్తుంది ఈయన, అంటే ఎస్పెషల్లీ క్రిస్టియన్ వర్గం నుంచి వస్తుంది, ఇంకెక్కడి నుంచి వస్తుంది వేరే రాదు. వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఇట్లా ఉంటూ అది వెళ్ళటం సమంజసం కాదు అంటారు. సరే మళ్ళీ ఆ మధ్యలో ఒక రూమర్ వచ్చింది, స్వరూపానందేంద్ర సరస్వతి నుంచి ఆయన హిందువుగా మారాడు, దానికి సంబంధించిన పూజా పునస్కారాలు కూడా ఏదో ఆయన చేయించుకున్నాడు, కాబట్టి నేను హిందువులే అని చెప్పేసి ఆ ప్రమాణ స్వీకారం రోజు చెప్పడము. సరే ఇదంతా పాస్ట్, ప్రజా సమక్షంలో ఉన్నప్పుడు ప్రజల కొరకు పనిచేస్తున్నప్పుడు, ఇప్పుడు మనం ఒక ప్రజాక్షేత్రంలో ఉంటున్నప్పుడు మనము అన్ని మతాలని గౌరవించాల్సింది ఎందుకంటే చీఫ్ మినిస్టర్ అనేవాడు ఈజ్ ద ఫాదర్, ఈజ్ ద సన్, ఒక ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడు, లేకపోతే ఈ ప్రజలందరికీ తండ్రి లాంటి వాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు చాలా సందర్భాల్లో కూడా చెబుతూ ఉంటారు, టోపీ పెట్టుకున్నంత మాత్రాన ముస్లిం అయిపోవు, ఇప్పుడు రంజాన్ జంజం వేసుకున్నంత మాత్రాన నువ్వు హిందూ అయిపోవు, బైబిల్ చేతపట్టినంత మాత్రాన క్రిస్టియన్ అయిపోవు. మనకు రంజాన్ సమక్షంలో అన్ని మతాలు ఒక్కటే అని అందరిని గౌరవించాల్సింది, అందరి మనోభావాలు దెబ్బతినకుండా మనం ముందుకు వెళ్తూ ఉండాల్సిందే. కానీ ఇక్కడ ఏంటంటే ఎందుకు రాలేదు వైఎస్ భారతి, ఎందుకు రాలేదు, ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా అర్హత ఏదైతే ఉంటుందో నీకు ఇంత ఖర్చు పెట్టుకొని ఇన్ని 5 రోజుల పాటు చేసుకున్న తర్వాత ఆ ప్రతిఫలం ఏదైతే రావాలో నువ్వు ఆ ప్రతిఫలాన్ని తీసుకోకుండా నువ్వు ఒక్కడే వచ్చి ఆ తప్పు చేస్తున్నావు అంటే అక్కడ ఆగమ శాస్త్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు అక్కడ అడిగారు భారతి గారు ఏది అంటే రాలేదని సంథింగ్ కారణం చెప్పినట్టున్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి గొసగుసలు ఏంటంటే మనకి యజ్ఞఫలం ఏదైతే ఉంటుందో ఆ యజ్ఞఫలం రాలేదు అంటే సామెత ఒకటి ఉంటుందిలే మనకి, ఆ సామెత ప్రకారము ఎందుకు రాలేదు అనేది ప్రశ్న తలెత్తినప్పుడు ఈ యజ్ఞం చేసినటువంటి ఫలం మొత్తం దక్కకుండా పోతుందని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న. కానీ మనం ఇక్కడ చూడొచ్చు విజయమ్మ గారు, షర్మిల గారు, అనిల్ కుమార్ గారు, లేకపోతే జగన్, వీళ్ళు క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ భారతి గారు ఆ కోవలు మనం ఎవరు చెప్పరు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా హిందూ ఫ్యామిలీయే. కానీ అంటే ఇప్పుడు మనకి హిందూ మన ఇండియన్ కల్చర్ ఎట్లా ఉంటుందంటే భర్త ఏదైతే ఫాలో అవుతున్నారో భర్తకి సంబంధించి భార్య కూడా అటు ఆమె ఆ భర్త అడుగుజాడల్లోనే భార్య వెళ్ళాలని చెప్పేసి మన ఇండియన్ కల్చర్ ఎస్పెషల్లీ మనకి ఈ తెలుగు రాష్ట్రాల్లో మనకి అదే ఫాలో అవుతుంటాం. ఈవెన్ భారతీ గారు కూడా భర్త అడుగుజాడల్లోనే ఖచ్చితంగా నడుస్తుంది, ఆమెకి ఇష్టం ఉందా లేదా, లేకపోతే ఆమె కూడా క్రిస్టియానిటీ ఫాలో అవుతుందా, లేకపోతే ఇట్లాంటి హిందూ సంబంధించిన వాటికి ఆమెకి ఇష్టం లేదా, కారణాలు మనకు తెలియదు. క్రిస్టియానిటీ ఫాలో అవుతూ దీనికి రాలేదా ఆ రీజన్స్ మనం మనకి బయటకు తెలియదు. కానీ భార్య సమేతంగా ఉండాల్సినటువంటి ఏదైతే ఆ రాజశ్యామల యాగం ఆ వ్రత ఫలాన్ని దక్కించుకోవాల్సిన ఆవశ్యకత ఏదైతే ఉందో అక్కడ సతీ సమేతంగా రాలేదు కాబట్టి ఆ ఇది కాస్త అక్కడ అందరూ ఒక చిన్న సందేహాన్ని వెలిగొచ్చారు, వచ్చుంటే బాగుండేది, ఇంకా వ్రత ఫలం ఏదైతే ఉందో అది బాగా దక్కేదని చెప్పేసి వాళ్ళందరూ అంటాము. దాని కారణాలు ఏవైనా మనకు తెలియదు. కాబట్టి ముఖ్యంగా భారతి గారు కూడా ఏ కార్యక్రమంలోనూ ఒక సీఎం వైఫ్ గా మనం చూడలేదు, కనిపించలేదు. కానీ ఈ మధ్య కాలంలో మనకు ఇప్పుడు కేసీఆర్ కొన్ని కార్యక్రమాలలో వైఫ్ కనిపిస్తా ఉంటారు. అవును, చాలా సందర్భాల్లో కేసీఆర్ గారికి సంబంధించినంత వరకు ఎక్కడ యాగమన్నా పక్కన ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అక్కడ కూర్చుంటారు సతీ సమేతంగా శోభగా. ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా మనం చూస్తాం, కేటీఆర్ గారి పక్కన కూడా వాళ్ళ వైఫ్ ని ముఖ్యమైన కార్యక్రమాల్లో మనం చూస్తూ ఉంటాం. మన ఈ మధ్య ఎందుకు అంతెందుకు మనకి మన సంక్రాంతి రోజు దౌతి కట్టుకొని తెల్ల చొక్కా వేసుకొని సతీ సమేతంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు మనం చూసాం, లేకపోతే ఏదైనా దీపావళి అప్పుడు చూస్తాం, ఉగాది అప్పుడు చూస్తాము, వాళ్ళిద్దరు సతీ సమేతంగా కనిపిస్తారు. కానీ ఇంత పెద్ద పూజ జరిగింది, ఒక యాగం జరిగింది, దాని యాగ ఫలం దక్కదేమో అన్న ఒక చిన్న సంశయము అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కుల్లోనూ అక్కడ ఉన్న వేద పండితుల్లో ఒక సంశయాన్ని వెలిబుచ్చారు. ఆ ఒక్కతో వచ్చి ఉంటే ఈ అనుమానాలకి ఇటువంటి స్టేట్మెంట్స్కి తావు ఇవ్వకుండా ఆ వ్రత ఫలం దక్కేదని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. చూడాలి నెక్స్ట్ టైం అయినా ఇటువంటి అపవాదులు మూట కట్టుకోకుండా ఉంటారు. అంటే రేపొద్దున నేనేమంటానంటే రేపొద్దున అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే అదిగో ఆ రోజు భారతి గారు ఈ వ్రతానికి రాలేదు అందుకనే
అనే అంటే ఇది కనిపించక ఆ లోటు కనిపించకూడదు. సో ఒకళ్ళు వచ్చింది అనుకో గెలిచాము, ఇదిగో ఆ రోజు మన వ్రతానికి వెళ్ళాము గెలిచాము అనుకుంటాము, ఓడిపోతేనేమో అదిగో ఆ రోజు వ్రతానికి సతీ సమేతంగా రాలేదు అందుకనే ఓడిపోయారంటారు. ఏదైనా ఆ మత్స వాళ్ళకే ఉంటుంది. సో ఆ అవకాశం ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ బాలు. రైట్, థ్యాంక్ యూ స్వర్ణం.